જગ્યા છે જ્યાં પાણીના સ્ત્રોતોની અછત છે. અહીં સિંચાઈ માટે સંસાધનોના નામ પર ફક્ત ડ્રીપ અને ફુવારા પદ્ધતિ પર જ નિર્ભરતા છે. આ ક્ષેત્રે એક કંપની વડે બાજરા અને અન્ય ધાન્યોની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તે આસપાસના ગામડાના ખેડૂતોને એકઠા કરે છે અને તેમને જેમાં પાણીની જરૂર ઓછી પડે તેવા પાકોની ખેતી કરવા માટે પ્રેરિત કરે છે. આ કંપની એમકે પુરમ મિલેટ બેંકના નામે જાણીતી છે. બાજરા બેંક ચિત્તૂર જિલ્લાના કુપ્પમ પાસે એમકે પુરમમાં આવેલી છે. આ જ ગામની વિશાલા રેડ્ડીએ આ બેંકની સ્થાપના કરી છે. તે હૈદરાબાદની બહાર કારીગરોને ટ્રેનિંગ આપતી હતી અને ખેડૂતોને મદદ કરવાના ઉમદા હેતુથી તે અહીં પરત ફરી. તેને સમજાયું કે જે ખેડૂતો એક સમયે બરછટ અનાજ, બાજરો અને અન્ય અનાજની જાતોનું વાવેતર કરતા હતા તેઓ હવે ધીરે ધીરે વાણિજ્યિક પાકો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એક સમાધાન કેન્દ્ર તરીકે સ્થાપિત બાજરા બેંક તેના કારણોની તપાસ કરી રહી છે. ఆ చుట్టుపక్కల రైతులు ఎవరైతే విత్తనాలు ప్రిజర్వ్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ విత్తనాలు సేకరించి వేరే ఫార్మర్స్ ఎవరైతే అడుగుతారో అలాంటి విత్తనాలు వాళ్ళకి సరఫరా చేయడము, ప్రాచీన వ్యవసాయ పద్ధతులు ఇవన్నీ కూడా చాలామంది మోడర్న్ ఫార్మర్స్కి తెలియదు. ఓల్డ్ ఫార్మర్స్ని తీసుకుని వచ్చి యంగ్ ఫార్మర్స్కి ఆ నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది చేయడానికి ఎక్కువ వర్క్షాప్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది. బాజరా బ్యాంక్ నా సంచాలకోయ 50 ఖేడుతోనే అనాజ్ ఉగాడవ మాటి రాజీ కర్యా చే అనే అనుభవీ ఖేడుతోనే తెమ్ను కౌశల్య యువా ఖేడుతో సాథే వేచవా మాటే ప్రోత్సాహిత కరి రయా చే. సజీవ పద్ధతి వడే అనాజ్ ని ఖేతీ కరిને లాభ మేళవా తెవ కృషి అధికారియోని సలహ పర్ ఆగడ వది రయా చే. ఆ రీతి బ్యాంక్ సునిశ్చిత కరి రహి చే కి ఖేడు సముదాయనా ప్రయత్నో మాటే తెమ్ને సంపూర్ణ చుకవణి కర్వామా ఆవే జేతే సమాజ్ ને జాళ్వీ శకాయ. గ్రామ స్థాయిలోనే మనము ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దాని ద్వారా వాళ్ళకి, యువతకి ఉపాధి కల్పించాలి, ఫార్మర్స్ కి కన్స్యూమర్స్ కి ఈ గ్యాప్ మనము ఫిల్ చేయాలి. రైతులే దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. రైతులు, రైతుల పిల్లలు దీంతో యాక్టివ్ రోల్ తీసుకుంటారు అన్నమాట. ఏక్ ప్రయోగ్ తరీకే హాల్ మాజ్ లగ్భగ్ 25 ఎకర్ మా బాజరీనో పాక్ లేవా మా ఆవి రహ్యో చే. આ બેંકની યોજના છે કે ખેડૂતોને ઉત્પાદક સંઘના સભ્ય બનાવી તેમને સીધે સીધા જ પોતાના ઉત્પાદનો વેચવા માટે સક્ષમ બનાવાય. વિવિધ પ્રકારના ખેતીના સાધનો અને બીજ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને આ અંગે જાગૃતિ લાવવા માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. రైతుల చేత కూడా మేము ఈ కొర్రలు, సాములు, ఆర్కులు, ఊదుర్లు, అండుకోర్లు, కొర్రలు, రాగులు ఇలాంటివి సాగు చేపించామన్నమాట. లేదు అనే మాట లేకుండా కాన్సెప్ట్తో ఈ మిలెట్ బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది. ఫార్మర్స్కి అయితే చాలా మందికి వాళ్ళకి పండించడం తెలుసు, కానీ ఎక్కడ సెల్ చేయాలి, ఏం చేయాలి అనేసి వాళ్ళకి తెలియదు అన్నమాట. సో మిల్లెట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇస్తుంది, ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్తుంది అన్నమాట. ఆమె తరపున రైతులంతా కూడా బాగా ప్రోత్సాహమయ్యి ఇప్పుడంతా సాములు చల్తా ఉన్నారు, కొర్రలు చల్తా ఉన్నారు. વિશાલાએ બાજરા બેંકની સ્થાપના કરીને ખેડૂતોને મદદ કરવાનું તેમનું સપનું સાકાર કર્યું. અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને પરંપરાગત રીતે બાજરાની ખેતી માટે એકત્ર કરી વિશાલાને લાગે છે કે તેણે તેના પૈતૃક ગામમાંથી જે મેળવ્યું છે તેનું તે ચૂકવણું કરી રહી છે. બાજરા બેંક ધીમે ધીમે તેની સેવાઓનું વિસ્તરણ કરી રહી છે જેથી તમામ ખેડૂતો સ્વનિર્ભર અને પ્રગતિશીલ બની શકે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ભારત. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.